నానమ్మా, నానమ్మా, నానమ్మా. ఏంటి ఇలా రా? అమ్మ, అత్తయ్య చూడు నానమ్మా. వాళ్ళు ఫోన్లో ఏం చేస్తున్నారే? చూడు నానమ్మా. సాటి ఆడదాన్ని అలాంటి మాటలంటారా? ఏంటి, ముగ్గురు ఫోన్లో సీరియల్ చూస్తున్నారా? టీవీలో చూడొచ్చుగా. నువ్వు చూడవే ఈ సీరియల్. ఏదైనా కొత్త సీరియల్ వచ్చిందా? అవునమ్మా, నువ్వు అత్తయ్య విలన్స్. మేము విలన్స్ ఏంటి? ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పటికే ఈ వీడియో బాగా వైరల్ అయిపోయింది. చూడు, అప్పుడే ఎన్ని వేల డిస్లైక్స్ వచ్చాయో. ఏంటమ్మా, అందరూ ఒకే చోట ఉన్నారు, ఏమైంది? ఈ కనకార్యం చూడరా, ఎవరెందుకు చేస్తారు? మొత్తం మీరే చేశారు. ఆది, ఏమైపోయారు వీళ్ళంతా? అసలు సడన్ గా వీళ్ళంతా ఏమైపోయారు? ఎవరు కనపడడం లేదు. గుడిలో హోమానికి ఎందుకు రాలేకపోయాను చెప్పాలని ఇంటికొచ్చానరా. నీ నీడ పడితే మాకు కష్టాలు మొదలవుతాయి. అలాంటిది నువ్వు మా ఇంటికి రావడం వల్ల మా అమ్మ మాటలు పడాల్సి వచ్చింది. వద్దనుకొని వదిలేసుకున్నాక ఎందుకు మళ్ళీ మళ్ళీ మాకు దగ్గర కావాలని చూస్తావు? నువ్వు చేసిన పనికి వీధిలో మా అమ్మ తలెత్తుకుని తిరగలేకపోతుంది. నీ వాళ్ళు మాట్లాడిన మాటలకి మా అమ్మ ఇప్పటికీ బాధపడుతుంది. ఇలా కూడా బతకనివ్వవా? ఆ రోజు మమ్మల్ని వీధిలోకి నెట్టి ఈరోజు మళ్ళీ మా ఇంట్లోకి రావాలని ఎందుకు చూస్తున్నావు? ఇలా జరుగుతుందని నేను ఊహించలేదురా. ఏ, నువ్వేది ఊహించావు? అవసరానికి తగినట్లు నువ్వు మారిపోతావు. నువ్వు చేసే పనులకి మేం నలిగిపోతాం. మా నాన్న మాకు లేడు.
ఆ అవసరం కూడా మాకు రాలేదు. అలా పెంచింది మా అమ్మ. అలాంటిది ఈరోజు నీ వాళ్ళన్న ఆ మాటలకి చేసిన అవమానానికి మా అమ్మ ఏదైనా చేసుకుంటే. రే, తను ప్రాణాలు తీసుకునేలాగా నేనెందుకు ప్రవర్తిస్తానరా? తను నీకు అమ్మ కావటానికి ముందు నాకు భార్య. అది అప్పుడు, ఇప్పుడు మా అమ్మ నీకు ఏమీ కాదు. నీ భార్య అంటే నీతో పాటు ఆ ఇంట్లో ఉంటుందే ఆవిడ. రే, నన్ను ఎందుకురా అర్థం చేసుకోవు? ఓ శత్రువులా చూస్తావు. అయినా ఏ కొడుకైనా తండ్రితో ఇలా మాట్లాడతాడా? ఏంటి, తండ్రివా నువ్వు? తండ్రివా? ఏం చేసావు తండ్రివి? పాలు తాగే కూతుర్ని, ప్రాణంగా చూసుకునే భార్యని వదిలేసి ఆస్తుల కోసం అంతస్తుల కోసం నువ్వు మేడలో చేరి మమ్మల్ని వీధిలో వదిలేశావు. నువ్వు మంచి భర్తవి కాదు, మంచి తండ్రివి కాదు, అసలు నా దృష్టిలో నువ్వు మనిషివే కాదు. మనిషివే కాదు, మనిషివే కాదు, మనిషివే కాదు, మనిషివే కాదు, మనిషివే కాదు. అందుకే నువ్వనే వాడివి ఉన్నావనే విషయం మర్చిపోయి మా బ్రతుకు మేం బ్రతికాం. 21 సంవత్సరాలుగా బ్రతుకుతూనే ఉన్నాం.